విజయనగరం జిల్లా బొబ్బిలి శాసనసభ్యులు సంభంగి వెంకట చిన్నఅప్పల నాయుడు తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు ఏడీ మాలకొండయ్య ఏవో శ్యామ్ సుందర్లతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు, వరి, పచ్చిరొట్ట, విత్తనాల సబ్సిడీ, వాటి ధరలు, కౌలు రైతులకు ఆర్థిక సాయం పంపిణీ తదితర అంశాలపై వివరాలు వెల్లడించారు. రైతులు దేనికి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశం మీద ఈ నెల పదిహేను గతంలో ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో 5,500 రూపాయలు ప్రతి రైతు కూడా రైతు భరోసా రేపు మే 15 లాంచ్ చేస్తున్నారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ 2,000 ఇస్తుంది. మొత్తం 7,500 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2,000 మాత్రం 2,000 పడుతున్నాయి, ఆర్డర్లో పడుతున్నాయి. మనం మాత్రం ఎట్రెస్ట్ ఇచ్చి పడతాయి అన్నమాట. అలాగే ఈ నెల 18 గ్రామ సచివాలయం ద్వారా లేకపోతే రైతు భరోసా కేంద్రాల ద్వారా పచ్చిరొట్టె ఎరువులు, అదేవిధంగా రేపు ఖరీఫ్ కావాల్సినటువంటి విత్తనాలు, ఇప్పటికే వ్యవసాయ అధికారులు గ్రామాల్లో ఉండేటువంటి వ్యవసాయ అసిస్టెంట్ వాలంటీర్ సహాయంతోనే ఏ రైతుకి ఎంత విత్తనం కావాలి అనే దాని మీద డేటా సేకరించి అధికారులకు అందజేయడం జరిగింది. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18వ తారీఖున ప్రతి సచివాలయంలోనే రైతు భరోసా కేంద్రాలు ఉపయోగించుకుంటూ రైతు భరోసా కేంద్రాల్లోనే ఆ గ్రామానికి ఎంత విత్తనం కావాలనేది అక్కడికే ఇదివరకు విత్తనాల కోసం రైతులు ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు మీకు అందరికీ గుర్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకి ఎంత మ్యాక్సిమం వీలైతే ఆ సౌలభ్యం కలుగు చేయాలనేటువంటి అభిప్రాయం. రైతుకి ఎంత విత్తనం కావాలని ముందే వాలంటీర్ ద్వారా సేకరించి ఏ రకాలు కావాలనేది కూడా సేకరించి అవన్నీ కూడా ఏ గ్రామానికి ఎంత విత్తనం అవసరం అవసరమైన దానిలో దాదాపు 68% విత్తనాన్ని రాష్ట్ర వరకు కూడా 44% గవర్నమెంట్ సప్లై ఉండేది.